వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ పథకం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవ ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, రూడా చైర్మన్ గారికి, మున్సిపల్ సిబ్బందికి అండ్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చిన నుంచి వచ్చిన ట్రైనర్స్కి, ఇక్కడ ఉన్న వార్డు సచివాలయం ఎంప్లాయీస్కి అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాలుగా వీ హావ్ బీన్ హియరింగ్ దిస్ వర్డ్ రీసర్వే జరుగుతుంది, రీసర్వే జరుగుతుంది అని. మన దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డు మీరు చూస్తే ఆర్ఎస్ఆర్ అని విన్నారా? రెవెన్యూ వాళ్ళు ఆర్ఎస్ఆర్ విన్నారా లేదా? విన్నారు. ఆర్ఎస్ఆర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఆర్ఎస్ఆర్? రీసెటిల్మెంట్ రిజిస్టర్. రాజమండ్రిలో ఎప్పుడు జరిగింది? రాజమండ్రిలో రీసెటిల్మెంట్ రిజిస్టర్ అనేది 1920లో జరిగింది. సో ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది? మోర్ దెన్ 100 ఇయర్స్. సో 100 సంవత్సరాలు క్రితం తయారు చేసిన రికార్డ్ని ఇప్పుడు మనం ఒక బైబిల్గా చూస్తూ ప్రతి సర్వేకి వి యూజ్ దట్ రికార్డ్, అవునా కదా? సో 100 సంవత్సరాల క్రితం మనలాగే అప్పుడు ఉన్న అధికారులు ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ ఒక రికార్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రికార్డ్ని మనం ఇప్పుడు ఆఫ్టర్ 100 ఇయర్స్ వీఆర్ యూజింగ్ దట్ రికార్డ్. ఇందాక మనకి ఎంపీ గారు చెప్పినట్లు, ఎమ్మెల్యే గారు చెప్పినట్లు, ఆల్ డిస్ప్యూట్స్ ఆర్ లింక్డ్ టు ల్యాండ్. మనకి ఇప్పుడు సోమవారం స్పందన పెడితే మనకి 100 గ్రీవెన్సెస్ వస్తే అట్లీస్ట్ 80 విల్ బి రిలేటెడ్ టు ల్యాండ్ గ్రీవెన్సెస్. సో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యాయి? ఎందుకంటే అప్పుడెప్పుడో 100 ఇయర్స్ బ్యాక్ క్రియేట్ చేసిన ల్యాండ్ రిజిస్టర్లు పెట్టుకొని సబ్సిక్వెంట్గా రిజిస్ట్రేషన్స్ జరుగుతూ సబ్డివిజన్స్ జరగకపోవడము, ప్రాపర్గా మ్యూటేషన్స్ జరగకపోవడము, ప్రాపర్గా సబ్డివిజన్ ఇంప్లిమెంట్ చేయకపోవడము. సో వన్ ఆఫ్ ది అదర్ స్టెప్ మనకి మధ్యలో మిస్ అవుతూ వచ్చింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పర్మనెంట్ రికార్డు మనము ఒక రిజిస్టర్డ్ హోల్డర్కి ఇచ్చేదానికి మధ్యలో ఉన్న స్టెప్స్లో ఏదో ఒక స్టెప్ మిస్ అవుతూ ఇంతమంది అధికారులు చుట్టూరు తిరుగుతూ నేను ఒక రికార్డ్ తెచ్చుకోవాలంటే నాకు చాలా టైం వేస్ట్ అవుతూ ఉంది, ఇంతమంది చుట్టూరు నేను తిరగలేను అని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా మ్యూటేషన్ చేయించుకోకపోవడం. సో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రైవేట్ వ్యక్తికి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడము, అధికారులు ప్రాపర్గా రికార్డు మెయింటైన్ చేయకపోవడము, వీటన్నిటి వల్ల 100 ఇయర్స్ బ్యాక్ చేసిన రికార్డు సబ్సిక్వెంట్ రిజిస్ట్రేషన్స్లో చిన్న చిన్న కమతాలుగా తయారయ్యి ఇప్పుడు ఆ రికార్డు అంతా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. సో మన ఆనరబుల్ సీఎం గారు ఏమనుకున్నారు, ప్రతి స్పందనలో కూడా గ్రీవెన్సెస్ అనాలిసిస్ చేసిన తర్వాత ఎక్కువ భూ సమస్యలే వస్తున్నాయి, దీనికి పరిష్కారం ఏంటి అంటే రీసర్వే. సో ఇప్పుడు ఎవరైతే భూమి పైన ఉన్నారో, ఎవరికైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి సర్వే చేసి అప్పుడు అయిన సబ్డివిజన్స్ అవన్నీ కూడా తీసేసి కొత్త సర్వే మెంబర్స్ పెట్టి కొత్త రికార్డు తయారు చేస్తే ఈ సమస్యలకి పరిష్కారం అవుతుంది అనే ఆలోచన దిశగా ఈ రీసర్వే కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మనం అందరం గమనించుకోవాల్సింది, ట్రైనింగ్ పార్ట్ మీకు ఈరోజు చెప్తారు ఎలా చేయాలి. యూజింగ్ న్యూ టెక్నాలజీ, డ్రోన్స్ కానీ రోవర్స్ కానీ యూజ్ చేసుకుంటూ హౌ ఎ బేస్ మ్యాప్ విల్ బి గివెన్ టు యూ అండ్ ఫైనల్ మ్యాప్కి ఎలా అర్వాలి కూడా మీకు చెప్తారు. కానీ ఈ మధ్యలో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ డిసిప్లైన్గా డెడికేటెడ్గా ఇంప్లిమెంట్ చేస్తేనే క్వాలిటీ మ్యాప్ అట్ ది ఎండ్ జనరేట్ అవుతుంది. సో అది చేయాలి అంటే చాలా నిబద్ధతతో మనము పనిచేయాలి. ఆల్రెడీ దేశంలో ఎక్కడ కూడా రీసర్వే స్టార్ట్ చేసి లాజికల్ ఎండ్ తీసుకొచ్చి భూహక్కు పత్రం ఇచ్చిన రాష్ట్రం ఎక్కడా లేదు, ఎక్సెప్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రూరల్ ఏరియా. మీ అందరూ చూశారు ప్రతి రెవెన్యూ డివిజన్కి
మనం ఒక పైలట్ విలేజ్ తీసుకున్నాం. ఆ పైలట్ విలేజ్ లో వీఆర్ కంప్లీటెడ్ రీసర్వే. గుహకు పత్రాలు కూడా రెడీ చేశాం. అక్కడే సచివాలయంలో రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. సో అవర్స్ ఇస్ ద ఓన్లీ స్టేట్ వేర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్. సో అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలి అనేది మనకి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చక్కగా ట్రైనింగ్ వినండి. అండ్ రేపటి నుంచి మనం ఏదైతే ఇది స్టెప్ వైజ్ వెళ్తామో, ఎవ్రీ వీక్ మున్సిపల్ కమిషనర్ కానీ వారి సిబ్బంది కానీ దే హ్యావ్ టు క్లోజ్లీ మానిటర్ దిస్, అదర్వైజ్ విల్ మిస్ ద ట్రాక్. సో కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ మనం ఇది చక్కగా కంప్లీట్ చేసి రాజమండ్రిలో మనం రీసర్వే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము అనేది మనం స్టేట్లో చూపించాలి. చేయగలరా? గట్టిగా, సౌండే లేదు. కెన్ వి డూ ఇట్? గట్టిగా, అంతమంది ఉన్నారు.